సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కొండపోచమ్మ సాగర్ నుండి కాలువలు తీస్తున్నారు. మరోవైపు కాలువల కోసం ఉన్న ఎకరం అరే ఎకరం భూమి లాక్కుంటున్నారని రైతులు నిరసన తెలియజేస్తుండటంతో ఏండ్లుగా కాలువల పనులు పెండింగ్లోనే ఉంటున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం కాలువల కోసం నర్సాపూర్ నియోజకవర్గంలో భూమిని సేకరించాల్సి ఉండగా రైతులు నిరసనలు కాలువల నిర్మాణానికి ఆటంకిగా మారాయి. నర్సాపూర్ మండలంలో చిన్న చింతకుంట గ్రామంలో కొండపోచమ్మ సంగారెడ్డి కెనల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల పొలాల్లో బోర్లు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను సేకరించేందుకు ఇరిగేషన్ అధికారులు రావడంతో తమకు చెప్పకుండా భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ రైతులు మండిపడడంతో పాటు వారిని గ్రామ పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు. కాలువలు వస్తే తమకు ఉపయోగం లేదని, ప్రాణాలు పోయిన భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ నిరసనలు దాదాపుగా 2-3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు నష్టపరిహారంపై క్లారిటీ ఇవ్వడం లేదు. కాలువ పోయిన ఎడల మేము అమ్మాలి కానీ కూలి పని కానీ అడ్డం మీద ఉండి ఏదైనా కైకిలు చేసే పని ఉంటుంది కాబట్టి మాకు ఈ కాలువ వద్దని పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాలు కొద్దిగా గమనించి ఈ అర్బన్ ఏరియాను కొద్దిగా ఈ కాలువలు తవ్వకుండా కొండపోచమ్మ యొక్క కాలువను రద్దు చేయాలని ఖచ్చితంగా కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మా భూములు ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేము. సంగారెడ్డి జిల్లాకు గోదావరి జిల్లాలో అందిస్తామని గత కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికలో హామీలు ఇస్తూ వచ్చిన గత ప్రభుత్వ పెద్దలు భూమి కోల్పోతున్న నిర్వాసితుల సమస్య తేల్చకుండా నాంచింది. దీంతో వారి హామీలు నీటి మూటలు అయ్యాయి తప్ప కాలువల పనులు ముందుకు సాగలేదు. ఓవైపు కాలువల కోసం ఎదురు చూస్తున్న రైతులు, మరోవైపు కాలువల్లో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలు పీటముడిలా మారాయి. బాధ్యతగా మేము అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమున్నాం. ఓ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మంత్రి దృష్టి తీసుకెళ్తాం. నాతో పాటు ఇన్ఛార్జ్, మా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా యావత్తు మొత్తం కుటుంబ సభ్యులందరం కూడా మీ కుటుంబంలో మేము ఒకరం. మేము కూడా రైతు బిడ్డను, రైతులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాదని చెప్పినాం. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి మా శక్తి వంచన లేకుండా మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లి కాపాడతామని మాట ఇస్తున్నాని. మా చిన్న చిన్న కూడా రైతులందరూ ముక్త కంఠంతో గవర్నమెంట్ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఈ కాలం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొదటి విజ్ఞప్తి. రెండోది ఏంటంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే భూమికి బదులు భూమి కాలే తప్ప మేము ఇష్ట పరిహారం మేము చేయమని చెప్పి కూడా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వాసితుల సమస్య పరిష్కరించలేకపోయారని, అందుకే నీళ్లు రాలేదు, పరిహారం అందలేదని, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే సంగారెడ్డికి గోదావరి జలాలు అంటూ చెప్పారంటున్నారు స్థానికులు. కాలువల్లో భూములు కోల్పోకుండా పైపులను వేయాలని కోరుతున్నారు నిర్వాసిత రైతులు. పోయిన పొలం పోయినాక ఇంకా మేము పంట పండించేది ఏముంటుంది, దాంట్లో రద్దు చేయాలని మేము పదే పదే చెప్తున్నాము. రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు అంటే ఏం కాదు, పోదు ఉంటుంది, పోతుంది ఉండదు, ఆనే ఉంటుంది, పోదు పోదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు వచ్చి చేసేది అయితే చేస్తున్నారు. సర్వే అయితే చేయడం జరుగుతూనే ఉన్నది. రోజు మందలిస్తూనే ఉన్నాము, పోతున్నాము, ధర్నాలు గిన్న అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు వచ్చి సర్వే చేయడం మాత్రం ఆపడం లేదు. ఇప్పుడు భూమికి భూమి అన్ని ఇవ్వాలి వాళ్ళకు, రైతులకు. లేకుంటే వాళ్ళకు ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు రేట్ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు బయట కొనే రేట్ ఉందో, అందులో కనీసం ఒక హాఫ్ రేట్, కోటి రూపాయలు ఎక్కడ పోతున్నారు, కనీసం ఒక 50 లక్షలు అన్న వాళ్ళకి ఇవ్వాలి. అట్లా వాళ్ళు బాగుపడతారు. అలా చేయాలని మా ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ సమస్య పరిష్కరించాలని అటు నిర్వాసిత రైతులు, ఇటు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులు కోరుతున్నారు.